హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చెప్పే పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఈపాస్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా వెరిఫై అవుతుంది అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ దీనిపైన నెంబర్ ఆఫ్ వీడియో చేశాను. ఒకసారి యూట్యూబ్ కలిసి జైపాల్ లాండే ఈపాస్, జైపాల్ లాండే ఈపాస్ అని చెప్పేసి సర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అయినా కూడా ఇంకొకసారి మీ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇది ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైనా సరే, చేయని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఈ నేను చెప్పే ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ స్టెప్స్ తెలుసుకుంటే మన అప్లికేషన్ ఫామ్ అనేది ఎక్కడ ఆగిపోయింది, దానికి సంబంధించి మనం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్లో పిఎం ఆఫీస్కి వెళ్ళాలా, లేదు అని అంటే కాలేజ్లో కాంటాక్ట్ కావాలా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామో, అందరం కూడా అప్లికేషన్ ఫామ్ని ఎస్ఎస్సి డీటెయిల్స్, సెట్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్, స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి కాలేజీలో అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ వచ్చేసి కాలేజీలో సబ్మిట్ చేస్తాం, ఇంకొక సెట్ కాపీస్ వచ్చి మన దగ్గర పెట్టేసుకుంటాం. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే, మనం అప్లికే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ వస్తుంది కదా, ఆ ప్రింట్అవుట్ వచ్చిన ఫామ్ని కాలేజీలో తీసుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా ఏముండదండి, అంతా ఆన్లైన్లోనే. మీరు అప్లై చేయగానే ఏమవుతుందని అంటే, ఎంతమంది అప్లై చేశారు ఈ పలానా డిస్టిక్లో, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్టిక్ ఉంది, లేకపోతే నల్గొండ ఉంది, నల్గొండ డిస్టిక్లో మొత్తం ఎంతమంది అప్లై చేశారు, ఏ కాలేజీకి అయితే ఎవరెవరు అప్లై చేశారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇనిషియల్గా వెరిఫై చేస్తారు. సో డిస్టిక్ ఆఫీస్ వాళ్ళు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయగానే వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది, వాళ్ళు లాగిన్ చేసి చెక్ చేసుకోగానే ఫస్ట్ వాళ్ళకు వచ్చే డీటెయిల్స్ ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అంటే మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదా, అంటే అకౌంట్ నెంబర్ కరెక్ట్గా విజిబుల్ అవుతుందా, ఐఎఫ్సి కోడ్ కరెక్ట్గా విజిబుల్ అవుతుందా, బ్యాంక్ కరెక్ట్గానే ఎంటర్ చేశారా లేదా, ఒకవేళ బ్యాంకుకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే కరెక్ట్గా స్కాన్ చేయకపోయినా బ్యాంకు డీటెయిల్స్ రాంగ్ అప్లోడ్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ రీఅప్లోడ్ చేయమంటారు. ఇది ఎవరు చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు. అందరూ అనుకోవచ్చు, అన్న మేము అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినా చేయకపోయినా మీ ఆన్లైన్లో ఉన్న డీటెయిల్స్ బేస్ చేసుకుని వెరిఫికేషన్ ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పాను. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు. ఈ ఆధార్ కార్డు ఏంటంటే, ఎవరైతే మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తారు కదా, ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్, మరి ఆ స్టూడెంట్ అప్లై చేస్తారా, వేరే వాళ్ళ ఆధార్ కార్డు ఉందా, ఆధార్ కార్డు కరెక్ట్గా స్కాన్ అయిందా లేదా, అవి కూడా వెరిఫై చేస్తారు. ఒకవేళ ఆధార్ కార్డు కనుక కరెక్ట్ లేకపోతే రీఅప్లోడ్ ఆధార్ కార్డు అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారు. సో అది కూడా డిస్ట్రిక్ ఆఫీసర్ వాళ్ళు చేస్తారు. సో డిస్ట్రిక్ ఆఫీసర్ వాళ్ళు ఇనిషియల్గా చేసేది ఒకటి బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడము. సో వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లోనే అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ నెక్స్ట్ కాలేజ్ లాగిన్లోకి వస్తాయి. కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ లెవెల్లో లేదంటే స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి మనకు కాలేజీలో ఒక పర్సన్ అయితే ఉంటారు, వాళ్ళకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ కాగానే అంటే ఎవరి డీటెయిల్స్ అయితే డిస్ట్రిక్ట్ అకౌంట్ కన్ఫర్మ్ చేస్తారు, అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడము, లేదంటే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయడము, ఆ డీటెయిల్స్ అన్ని వీళ్ళ లాగిన్లోకి వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నట్టు ఫామ్స్ ఉంటాయో, అంటే ఆల్రెడీ మీరు ఒక టూ త్రీ డేస్ తర్వాత అప్లై చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్తో లేకపోతే వన్ వీక్ టెన్ డేస్ లోపల మీరైతే ఫామ్స్ అన్ని కాలేజీలు ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఫామ్ను వెరిఫై చేస్తారు. యాజ్ పర్ రికార్డ్ ప్రకారంగా స్టడీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా, ఫోటో కరెక్ట్ అప్లోడ్ చేశాడా, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉందా నో ఉందా, వీటికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా వీళ్ళు అప్లై చేస్తారు. వీటికి సంబంధించి ఏమేమి డీటెయిల్స్ వెరిఫై చేస్తారు అనేది మీకు ఒకసారి చెప్తాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయడము, ఆధార్ కార్డు కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేయడము, మీ సెట్ డీటెయిల్స్ మ్యాప్ అవుతున్నాయా లేదా, అంటే సెట్ డీటెయిల్స్ అంటే మీరు మ్యాప్ ఎట్లా చేసుకుంటారు, అంటే మీ ఏంటి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము, నెక్స్ట్ అలాట్ అయిన కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి, అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేస్తే బ్యాంక్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసు వాళ్ళు. సో అదేవిధంగా ఫీ ఎగ్జెంప్షన్, అంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా నో ఉందా, మొత్తం మీద ఒక ఫోర్ పాయింట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫై చేస్తాయి. ఏమేమి డీటెయిల్స్, ఒకటి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయడము, ఆధార్ కార్డు కన్ఫర్మ్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి సెట్ డీటెయిల్స్ మ్యాప్ చేయడము, నెక్స్ట్ వచ్చేసి ఫీ ఎగ్జెంప్షన్, అంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా నో ఉందా, ఈ ఫోర్ పాయింట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫై చేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫై చేసిన తర్వాత కాలేజ్ లెవెల్లోకి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. కాలేజ్ లెవెల్లో ఏమేమి డీటెయిల్స్ వెరిఫై చేస్తారు, కాలేజ్ లెవెల్కి వచ్చేసి మళ్ళీ సేమ్ పైన ఇచ్చిన డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్,
సిటీ డీటెయిల్స్, ఎస్ఎస్సి డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అనేది కన్వీనర్ కోటనా, మేనేజ్మెంట్ కోటనా, ఫెయిర్ అమెంట్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా, నో ఉందా, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ స్టడీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే గ్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే రీఅడ్మిషన్ ఫామ్ కావచ్చు, వీటికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా మళ్ళీ కాలేజీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే ఈ వెరిఫికేషన్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర పెండింగ్ ఉంటే, అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తారు అనుకోండి, మీ ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి అంటే, సో మనకు ఆప్షన్ ఇస్తారు. ఒక లేదు మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రీఅప్లోడ్ అని ఉంది అనుకోండి, వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్ అప్లికేషన్కి చాలా టైం తీసుకుంటుంది. ఒక్కొక్క అప్లికేషన్ వెరిఫై చేస్తారు, మీ అప్లికేషన్ నెంబర్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అని వన్ బై వన్ వెరిఫికేషన్ చేయడానికైతే చాలా టైం పడుతుంది. చాలామంది నిన్ననే అప్లోడ్ చేసి, మొన్ననే అప్లోడ్ చేసి అన్న డీటెయిల్స్ ఇంకా వెరిఫై కాలేదని చెప్పేసి అంటా ఉన్నారు. కొన్ని వేల అప్లికేషన్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్స్ మీరు ఎంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కూడా కావచ్చు, చాలా టైం అనేది తీసుకుంటే. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత కాలేజీ వాళ్ళు కూడా మళ్ళీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ వెరిఫై చేస్తారు. కాలేజీ లెవెల్లో వెరిఫై చేసే డీటెయిల్స్ ఏంటంటే, మీకు అటెండెన్స్ ఉందా లేదా, మీరు ప్రమోట్ అవుతున్నారా లేదా, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, మీ ఫోటో కరెక్ట్ ఉందా, మీరు మేనేజ్మెంట్ కోటనా, కన్వీనర్ కోటనా, ఏంటని చెప్పేసి ఈ కాలేజీ వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు. కాలేజ్ లెవెల్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్ కూడా వాళ్ళు కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందంటే, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రాబ్లమ్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్కు సంబంధించి వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. కాలేజ్ లెవెల్లో వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అంటే మొత్తం మీద అయితే ప్రాబ్లమ్గా ఉన్న వాటికే, ఇప్పుడు కాలేజ్ వాళ్ళే అడ్మిషన్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేశారు అని చెప్పేసి అంటే, ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. లేదు డేట్ ఆఫ్ అడ్మిషన్ రాంగ్ ఎంటర్ చేశారు అన్నప్పుడే మన ఒక కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ఎడిట్ ఆప్షన్. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే, మన ఫామ్ అనేది వెరిఫై చేసిన తర్వాత ఈ ఫామ్లో పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ డీటెయిల్స్ కరెక్ట్ లేవు అన్నప్పుడు అప్పుడు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. లేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం కన్ఫర్మ్ చేశారు, ఇబ్బంది ఏం లేదు, కాలేజ్ లెవెల్కి వచ్చేసిన తర్వాత కాలేజ్ లెవెల్ కూడా మొత్తం డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేశారు. సో అట్లాంటప్పుడు ఎడిట్ ఆప్షన్ రాదు మనకి. కాబట్టి మీరేం టెన్షన్ ఏం లేదు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మనకు స్టూడెంట్ సర్వీసెస్కి సంబంధించి 8th ఆప్షనో 9th ఆప్షనో స్టూడెంట్ సంబంధించి మనకి ఈ పాస్ వెరిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయిపోయింది, తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చేసి కాలేజ్ లెవెల్ కూడా వెరిఫై అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్న తర్వాత అప్పుడు కాలేజ్ వాళ్ళు బయోమెట్రిక్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఇక్కడ ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తారు, అది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఒక కాలేజ్ వాళ్ళు తొందరగా ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంకొక కాలేజ్ వాళ్ళు 15 డేస్ లేట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో 1 మంత్ కూడా లేట్ కావచ్చు. కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్. అంటే కొంతమంది అంటారు, అన్న మా ఫ్రెండ్ గాంధీ ఆల్రెడీ బయోమెట్రిక్ వచ్చేసింది, నేను అది రాలేదు, మనం లేట్ సబ్మిషన్ చేస్తాం. లేదంటే కాలేజ్ వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా పెండింగ్ ఉంది కావచ్చు, లేకపోతే పెండింగ్ పెట్టారేమో. లేదంటే అక్కడ ఉన్న స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ కూడా బిజీ ఉండి, అంటే సిఎస్సి ఒకరోజు, లేకపోతే బీసీకి సంబంధించిన ఒకరోజు, ఎస్సీకి సంబంధించిన ఒకరోజు, ఈ విధంగా ఫార్వర్డ్ చేసినప్పుడు అప్పుడు కొంతమంది డీటెయిల్స్ అనేది, అంటే మా ఫ్రెండ్స్కి వచ్చి నాకు రాలేదు అని అంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేశారు, కానీ మీ డీటెయిల్స్ ఇంకా హోల్లో ఉన్నాయి, మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఇంకొక 1 వీక్ తర్వాత కూడా ఫార్వర్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు బయోమెట్రిక్ ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తే అప్పుడే మనం బయోమెట్రిక్ అని ఇవ్వాలి. అది 10 డేస్ కావచ్చు, ఇంకా 15 డేస్ కావచ్చు, 20 డేస్. ఫ్రెష్ అప్లికేషన్స్ అయితే చాలా టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే రెన్యువల్ వాళ్ళది కేసు వేరు, ఫ్రెష్ వాళ్ళకి కేసు వేరు. ఎందుకంటే ఇంతకు చెప్పాను, ఫ్రెష్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫై చేయాలా, కాలేజ్ లెవెల్లో వెరిఫై చేయాలా, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోవాలి, మీరు ఫామ్ కాలేజీలో సబ్మిట్ చేశారా లేదా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకొని బయోమెట్రిక్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్పుడు కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, మనం మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము బయోమెట్రిక్కి ఫార్వర్డ్ చేశాము, మీరు మీ సేవకి వెళ్ళేసి బయోమెట్రిక్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తారో వితిన్ టెన్ డేస్లో ఇచ్చేసేయాలి. 10 డేస్ కంటే ఎక్కువ కావచ్చు, 10 డేస్ కంటే ఎక్కువ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు, 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ అయినా కావచ్చు. మీకు ఎంత తొందరగా స్కాలర్షిప్ రావాలంటే అంత తొందరగా ఇస్తే బెస్ట్. అందుకే నేను చెప్పేది ఏంటంటే, 10 డేస్ లోపలనే మీరు బయోమెట్రిక్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కాలేజీ ఇన్ఫార్మ్ చేయాలి, సార్ మీరు బయోమెట్రిక్ ఇవ్వమని చెప్పేసి అన్నారు, మేము మీ సేవకి వెళ్ళేసి బయోమెట్రిక్ ఇచ్చాం అని చెప్పేసి మళ్ళీ కాలేజీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫాము బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫామ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. సో అది బయోమెట్రిక్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు చూసుకుంటారు, జస్ట్ నేను బయోమెట్రిక్ ఇచ్చాను సార్ మీరు ఫార్వర్డ్ చేశారు కదా ఈ రోజు బయోమెట్రిక్ ఇచ్చేస్తారని చెప్పేసి కాలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీతో ఒక సిగ్నేచర్ తీసేసుకొని
ఆ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఇంత ముందు అప్లై చేసిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్ ఫామ్, బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫామ్ జనరేట్ అవుతుంది, ఆ ఫామ్, ఇదంతా కూడా ప్రిన్సిపల్ తోని ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ పైన సిగ్నేచర్ చేంజ్ చేసి వెరిఫై చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి మళ్ళీ పంపిస్తారు, హార్డ్ కాపీ పంపిస్తారు. ఇది హార్డ్ కాపీ రిసీవింగ్. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది, కాలేజ్ లెవెల్లో ఒక ప్రాసెస్ ఉంది, దాని తర్వాత బయోమెట్రిక్, ఇదంతా ప్రాసెస్ కావడానికి కొన్ని వేల అప్లికేషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఫ్రెష్ వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడి నుంచి హార్డ్ కాపీస్ అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు మళ్ళీ అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఒక్కొక్కటి బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్ స్కాన్ చేసుకుంటూ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, హార్డ్ కాపీ ఇప్పుడు వాళ్ళు వెరిఫై చేసేది. సో కాబట్టి ఇక హార్డ్ కాపీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు, అంటే ఈ సంబంధించిన స్టూడెంట్ డీటెయిల్స్నే కాదా, ఈ అబ్బాయి ప్రమోట్ అయిందా లేదా, అటెండెన్స్ ఉందా లేదా, రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తుందా, నో ఉందా, బీసీఆ ఎస్టీఆ డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నా లేదా అని చెప్పేసి ఒక్కొక్కటి వెరిఫై చేస్తాయి. ఈ వెరిఫికేషన్లో కొంతమంది హార్డ్ కాపీస్ కూడా మిస్ కావచ్చు. సో అలాంటప్పుడు మీరు కాలేజీలో కాంటాక్ట్ కావాలి, హార్డ్ కాపీ నాట్ ఎట్ రిసీవ్డ్ అన్నప్పుడు. కాకపోతే ఇది చాలా టైం అనేది తీసుకుంటుంది, ఫ్రెష్ అప్లికేషన్స్ నియర్గా ఒక 6 మంత్స్ టైం అనేది తీసుకుంటుంది. సో ఈ విధంగా హార్డ్ కాపీస్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత, హార్డ్ కాపీస్ అన్ని వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా స్కాన్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అని అంటే, అప్పుడు మనకు అమౌంట్ అంటే ఏ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజా, ఫార్మసీ కాలేజా, డిగ్రీ కాలేజ్ వెరిఫై చేసి మనకు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇస్తున్నామా నో ఉన్నామా, దాంట్లో మళ్ళీ హోల్ రీయింబర్స్మెంట్, మళ్ళీ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఉన్నాయి, ఆ క్యాటగిరీస్ అన్నీ కూడా వెరిఫై చేసి ఎంత అమౌంట్ అయితే మనకు రావాలో అంత అమౌంట్ శాంక్షన్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ ఇదంతా వెరిఫికేషన్ అంత అమౌంట్ శాంక్షన్ చేసి పెట్టేస్తారు, అక్కడి వరకే మన బాధ్యత. అమౌంట్ శాంక్షన్ అయింది, డబ్బులు ఎప్పుడు వస్తాయి అది ఎవరికి తెలియదండి, ఇక డబ్బులు ఎప్పుడు వస్తే ఏంటి అని చెప్పేసి అది బడ్జెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అమౌంట్ శాంక్షన్ అయిందా లేదా అంతవరకు మన రోల్, అమౌంట్ శాంక్షన్ అయిందంటే అది 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ డెఫినెట్గా 100% మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది మొత్తం ఏదైతే మనకు అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్, ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటూ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది. సో ఇంకొకసారి కన్క్లూజన్ చేస్తాను, ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేస్తాము, అక్కడి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు కొన్ని డీటెయిల్స్ వెరిఫై చేస్తారు ఆన్లైన్లోనే, అక్కడి కాలేజీకి వచ్చేస్తే కాలేజీ వాళ్ళు కూడా ఆన్లైన్లో వెరిఫై చేస్తారు, దాని తర్వాత మనకు ఇచ్చినటువంటి ఏవైతే హార్డ్ కాపీస్ ఉన్నాయో హార్డ్ కాపీస్లో ఇచ్చిన డీటెయిల్స్ మనం ఆన్లైన్లో ఇంటర్నేషనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండలేదా హార్డ్ కాపీ వెరిఫై చేస్తారు, దాని తర్వాత కాలేజీ వాళ్ళు బయోమెట్రిక్ ఫార్వర్డ్ చేస్తారు, బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత కాలేజీకి ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ బయోమెట్రిక్ సంబంధించిన ఫామ్ తీసేసుకొని మన ఇచ్చిన హార్డ్ కాపీస్ తీసేసుకొని అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి అప్పుడు అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఫ్రెష్ అప్లికేషన్స్కి ఉంటుంది. రెన్యువల్ అప్లికేషన్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదనుకుంటున్నాను, లేదన్నా రెన్యువల్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియో చేయమని చెప్పేసి అంటే డెఫినెట్గా దానిపైన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే ఫ్రెష్ అప్లికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు, ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు చాలా క్లారిటీగా ఇద్దామని చెప్పేసి ఒక ఉద్దేశమైన మన యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఛానల్ని ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన, మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా తీసుకొచ్చిన కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.